పుట్టిన కొడుకును పొత్తి పేగుల్లో కొడక నేను తీసి నేను అటువంటి ఆకిట్లో మారేసిన కొడుక నేను పాపకారి దాన్ని దొసగారి దాన్ని కొడుకు మీద వంటది తీరుతున్నది రాత్రి కొడుకుని దగ్గర తీసుకొని ఏదో కద్దుకున్నదము తయారు చేసి కొడుకు కన్నం పెట్టింది అన్నవదిన్న పిల్లగాడు ఏమనుకున్నాడు అమ్మా ఈ అడవిలో మనం ఎందుకున్నాము మరి తల్లి ఈ అడవిలో నువ్వు ఒక్కదానే ఉన్నావు నేను ఒక్కడే ఉన్నా ఓ ఊళ్ళు లేదు పల్లె లేదు తల్లి మన లోపల మనం ఉంటున్నాము అమ్మ నాకు తాత శంకరుడు తీరొక్క మందుల పేరు చెప్పిండు ఈ మందులక్క పొజ పట్టుకొని నేను ఏదన్నా ఊరికి వెళ్ళిపోయి నిన్ను మందులు అమ్ముకుంటా అమ్మ నేను ఉప్పుతోటి 9 పప్పుతోటి 10 వస్తువులు పట్టుకొని వస్తాను మందులు అమ్ముకొని మనకు కాలు వెళ్ళ తీసుకున్నాడు అనగానే పిల్లగాన్ని సరే మంచిది కొడక సల్లంగా వయ్యరారు అన్నది కొడుకను పోతున్నావు గాని ఉత్తరపు కాండ్యంబో దక్షిణాది కాండ్యంబో తూర్పు కాండ్యంబో గాని అది పర్వటి కాండ్యము పాపగారి కొడుకు అది తల్లి వారికి అదే వలికినము సరే మంచి దాని తల్లితోటి తల్లి ప్రధానం వచ్చి అవో తల్లి సీత చల్లని దీవెన తీసుకున్నాడు పిల్లగాడు అంతవరకు దూరం మీది కచ్చిండు వాడి విలువ నా తల్లి తూర్పు బొమ్మనది ఉత్తరం బొమ్మని దక్షిణం బొమ్మనది పరమటి కాండం ఎందుకు వద్దన్నది నేను అత్తన్న పట్టం అలా ఎంచిపోతాడు రా బాలుడు అందులో కాకపోతే దెబ్బ కేసుకున్నాడమ్మా దండకు పెట్టుకోని ఇక్కడ పోదివి తాత శంకరుడు నాది చూపు నీ కళ కటక్షర నా మీద ఉండాలా నీ శంకరుడు నీ అది చేసి అడరే అడవితో బాలుడేమో తయారైతున్నారు మరి ఎంతో మంది వైద్యులు రాని వస్తున్నారు చీర వస్తున్నారు తండ్రికి ఎన్ని మందులు పెట్టినా కోళ్ళ కోళ్ళ కడుతున్నారు ఆ యవకింకర్లు బయటకత్తునే కోళ్ళ నిండి మళ్ళీ ఎప్పుడు లోపలిపోతుంది ఓ వైద్యుడు నచ్చి గొర్రెలు కడుతున్నాడు ఓ వైద్యుడు నచ్చి పర్లకు పర్లు కడుతున్నాడు మరి ఎన్ని వైద్యులు ఎన్ని మందులు పెట్టినా గానీ అప్పుడు మానతలేదమ్మా ఎంత ఆరు మంటలు మండుతుంది నడక వాసన పెడమురుగు వాసనకు వాసన కేగలేక ఆ తండ్రిని తీసుకెళ్ళు ఈడంతల మారవుతల ఓ గుడిసేసి ఏడుకమ్మల గుడిసి ఏడుకమ్మల గుడిసే లోపల మంచం వేసి వెళ్ళక మంచాలు తండ్రి వారేసినారు
మనసుకి అదే కుక్కి మంచంలో వారి ఎడకమ్మల గుడిసెల్లా ఆయన విలవిల విలవిల కొట్టుకుంటుండు కనకల కలకల కన్నీరు తిత్తుండు కాబోయే రాదు అటువంటి ఆరుగురు కొడుకులు రాజ్యం ఏలుతున్నారు దేశం ఏలుతున్నారమ్మా క్షత్రియ రాజులు ఎప్పుడు రాజ్యం ఏలుతున్నారో మరి ఆనాడు చూడండి ఎవరు ఆరుగురు భార్యల దగ్గరికి ఎత్తలేరు నా దగ్గరికి ఆరుగురు కొడుకులు ఎత్తలేరు నాదాను ఎట్టున్నావు తండ్రి నువ్వు ఎట్లున్నావన్న అడిగిన మానవుడు లేకపోయినా తన కింద ఉన్న మంత్రిని దగ్గర పిలిచిండు ఏ మంత్రి రావని ఇళ్ళ నా ప్రాణం పోయే కాలం వచ్చింది నా జీవనం పోయే కాలం వచ్చింది నాకు బుక్కెడు పువ్వన్నులు లేరు ఈ రాజ్యంలో ఈ సాంబాబరి పట్టం ఎటు చూస్తే 80 నాకు సార్ పట్టం 60 ఉన్నది మరి ఈ యొక్క ఇవ్వలన్న వైద్యుడు వచ్చి నా పుండుకు మందు పెట్టి నా పుండు మారినట్టయితే బర్ర లేకుండా ఈ గురు పుండు మారినట్టయితే నా రాజ్యము రాసిత్తనన్నాడు రాజు నాలుగు దిక్కులు నాలుగు బోర్డులు పెట్టి బోర్డు మీద రాసి పెట్టింది కొడుకులు అనుకున్నారు మరి ఎంతో మంది తీసుకొచ్చి మా మందులు పెట్టి గుండు తగ్గిందా తగ్గలే అది తగ్గది గాంధుడు మన భూతడు ఏ రాజ్యం మనదైతే దేశం మనదైతే సంబర పడకుంటారు ఆయన రాజ్యం వేరుకుంటారు కొడుకులు మేడల మిద్దెల ఆరుగురు తల్లి ఉండగా అదే ఊరి లోపల ఓ గొల్ల మల్లయ్య గొల్ల మల్లవ్వా మరి గొల్ల మల్లయ్య కూడా ఆయన కొన్ని రోజులకు నిలువెళ్ళ గజ్జి రోగం వేసింది ఎంతమంది మందులు పెట్టినా ఆ రోగం తక్కువ కాలే నా గజ్జిరోగం లేచిన ఇంట్లో ఉంచుకోవద్దా అని ఇంట్లోకి వెళ్ళి ఎల్లగొట్టింది గొల్లు గొల్లమల్లయ్య గొల్లమల్లయ్య ఇళ్ళెప్పుడు ఎల్లగొట్టిండ్రో మరి చిన్నంగా మెల్లంగా కలకల కన్నీరు తీసుకుంటే సిప్ప కడమత పట్టుకొని అదే ఊరిలో కలకలకు సోనాల పై కాసు బాగా తొడల గదిని వృక్షాల కింద ఏడుచుకుంటా ఆ తోటల్లో గొల్లమల్లయ్య ఉన్నాడు ఏమి చేస్తున్నాడు ఆ రోజు అదే సాంబపురి పట్టణం వరకు పోతున్నాడు ఆ అడగట్లకుండా తిరుగుతే ఏ తల్లి దయ్యున్న తల్లి గంగడ గడక కడుపు తడంబరి వస్తే ఆ గడక గంజి పట్టుకొని ఆ చెట్ల కింద కట్టి చెట్ల కింద కూర్చుండి మరి ఆ అన్నం తినుకుంటూ అక్కడనే ఉంటున్నా అదే ఊరు లోపల అడక తినుకుంటూ గొల్లమల్లయ్య చెట్ల కింద ఉన్నాడు ఆ చెట్ల కింద ఉన్న గొల్లమల్లయ్య దగ్గరికి రాయన అదే కలిగి సోనాల బాయి గజిన వృక్షాల కిందకి వచ్చిండు గొల్లమల్లయ్య కూసుండే కాడ మనం వండుకునే కాడ కొంచెంపీడు కూసుండి నేను ఎండకు సోన తీరుకొని వెళ్ళిపోతా ఇక్కడ బట్టం కనబడుతుంది ఆ బట్టం పోయి మందులు అమ్ముకుంటా అని పిలిగాడు ఆ గొల్లమల్లయ్య ఉన్న చెట్టు కిందకి వచ్చిండు అదే లింగాల చెల్ల పోరాటం వేసుకొని ఆ పిలిగాడు ఎప్పుడు వండుకొని ఉన్నాడో ఊళ్ళోకి వెళ్ళి పిలిగినటువంటి గొల్లమల్లయ్య గంజి కడక పట్టుకున్నాడు అదే తోటల్లా ఆగో రాని వస్త్రులు చీర వస్త్రులు గొల్ల మల్లయ్య అచ్చే వరకల్లా చెట్టు కింద పెరిగాడు అనుకున్నాడు ఎవరిరా ఎక్కడికి వచ్చినావు నేనున్న కాడికి వచ్చినావు ఈ జాగ నాది భోషుడికి అరే ఈ జాగ నాది ఏ పల్లె ఎందుకు వచ్చినావు నా పేరు మందుల చిన్నోడు అరే వరకల్లా అటువంటి పిల్లగాడు లేచిండు బాలుడు లేచి అయ్యా నేను అడవిలోకి వెళ్ళి తిరిగి వస్త్రం నాకు ఊరు లేదు పని లేదు నన్ను కన్నా సరి నాకు తెలియదు అయ్యా నేను మందులు అన్ని మందులు అమ్ముకుంటూ పోతున్నా అన్నాడు వారి నువ్వు మందులు చిన్నోనివా నువ్వు మందులు పెట్టుకుంటూ పోతున్నావా నువ్వు పోతే పోతే నీ జాగరాదికి లేచిపోరాను అంటే నేను పోతున్నంత ఇవ్వాలని బాలు లేచిండు లేచేవరకల్లా కావాలని గొల్లమల్లయ్య చూసిండు గొల్లమల్లయ్య నువ్వు ఈ చెట్టు కింద ఎందుకుంటున్నావు నీకు ఇల్లు లేదా ఇరువాడ లేదా ఊరు లేదా పైల లేదా ఎందుకు ఇక్కడ ఉంటున్నావు అంటే అరే నాకు నీళ్ళు వెళ్ళ ఏది రోగం రేసింది గజ్జి రోగం రేసింది నా పెన్ను వెళ్ళగొట్టింది కొడుకులు కూడలు కాదన్నారు ఇక బుక్కడు తాప బుక్కడు అడకచ్చుకుంటే తిరుగుతుంది చెట్టు కింద అంటున్నారు అన్నాడు అనేవరకల్లా పెరిగి ఆడ చూసిండు ఏ గొల్లమల్లయ్య నీ రోగం నేను
మంది పెట్టడం రోగం పోతుంది పెట్టనా నీతో ఏమైతే పో ఎక్కడికైనా తక్కువ కాలేదా నా జూలే ఒకసారి చేతికి నువ్వు నా మందులు పని చేస్తా అరే చేతనే చేయాలి లేకపోతే అయ్యా ఎన్నిసార్లు ఎంత మంది మందులు పెట్టి సున్నా ఒకసారి పెట్టుకుంటుంది మాతయ్యా వెనకల్లా కానీ ఎక్కడ పోతే దాదా శంకరుడు ఆది శంకరుని అది చేసిండు చేతి తీసి గొల్లవల్లయ్య మీద చెయ్యంగనే అగో నిజ వెళ్ళ దేహం సల్లిల్ల కొండవరే చల్లబడి పోతున్నది మందులక పోయే లోపల చెయ్యటి కాటికి పెట్టినట్టు పెట్టిన ఆయన కడపలకు ఔషధం పోతున్నాడు ఆ నోట్లకి ఔషధం ఎట్ట తింటున్నదో అది ఎట్ట రోగము రాబోదేవుడు క్షమించబడక నీకు ఇటువంటి ఐదో పదో నా దగ్గర లేవు రాకూడక నా రోగం తక్కువ చేసినందుకు ఒకటి బతికరేవు చెప్తున్నా కొడక ఇదే పట్టణం లోపల రాజ్యానికి రాజు కాంబోయే రాజు కాంబోయే రాజుకు ఆరుగురు భార్య ఏడుగురు భార్యలు ఓ భార్య ప్రాణం తీసిండు మరి ఆరుగురు భార్యలు ఆరుగురు కొడుకులు ఉన్నారు అటువంటి నాయన రాజుపోయిన కానీ ఇంటి లోపల రాసకుండా పుట్టింది ఎంతో మంది భక్తులు మందులు పెట్టుకుంటు తక్కువ అయితే ఆ పెన్నం దగ్గరకు ఇస్తలేరు కొడుకుల దగ్గరకు ఇస్తలేరు ఆ ఇంటి దగ్గర పురుషుల వారేసి కొడక ఆ రాజు కోపానికి వచ్చి నా పుండుకు మందు పెట్టి నా పుండు ఏమి లేకుండా మారిపోయి బర్ర లేకుండా నా పుండు మారిపోయి ఈ రాజ్యం అప్పయెప్తాను తీసి అప్పయెప్తాను నీ చేతను ఆ కాంబోయే రాజుకు మందు పెట్టినట్టయితే ఆయన పుండు తక్కువ అయినట్టయితే ఈ రాజ్యం నీకు రాసిస్తాడు నువ్వు చల్లగా రాజ్యం మీద కూడా బతకొచ్చి మందులు అమ్ముకుండా అవసరం లేదు అని చెప్పంగానే సరే మంచిదయ్యా నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు వల్ల వల్లయ్య తన ఇంటికి వెళ్ళి పోయిండు మరి అటువంటి పిల్లగాడు మందుల కప్ప చేసుకోవాలి ఎక్కడ మొదటి తాత శంకరుడని మరి అటువంటి పట్నం బాటలు పట్టడమ్మా మందులు అనుకుంటా
కొడుకు రాగా చెప్పింది కొడుకా నీ పేరు శరభంత రాజు అని ఎక్కడ వెళ్ళకపోతు చిన్నోడు అంటారు తండ్రి నీకు ఏమి కావాలంటే మరి కానాడు మంత్రి రావాలి ఏమని కొడుకు రాదా రాజ్యాన రాజు కాబోయే రాజు నీ ప్రభాస ముందు పుట్టింది రాజుకు మందులు పెట్టాలి ఆ మందులు పెట్టినట్టయితే రాజు రోజు తక్కువ అయినట్టయితే రాజ్యానికి రాజు నీ ఎత్తడం అన్నాడు ఎవరికల్లా అగో అయ్యా నీ రాజు ఎక్కడ ఉన్నా తీసుకోమనంగానే ఈ ఎడద్రాల మాలు దాటి ఇంటి ఎడక ఉన్న ఈ ఎడక మన గురించి కాడికి తీసుకొచ్చిన కన్న తండ్రి అని అటువంటి బాలకి తెలవది ఈ కడుపుల పుట్టిన కన్న కొడుకాని ఆ తండ్రికి తెలవదమ్మా ఆ గురిసె కాడి కత్తి కన్న తండ్రి ముఖం పిల్లగాడు చూడంగానే కొడుకు ముఖం చూడంగరా కన్న తండ్రికి సల్లిళ్ళ కుండోలి దేహం చల్లబడతా ఉన్నదమ్మా మరి మిల 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 తండ్రి కొడుకు ముఖం చూస్తున్నాడు ఆ బారుడేమో తండ్రి ముఖం చూస్తున్నాడు బారుడా ఈయననే మా తండ్రి మా రాజు ఈ రాజుకు ఈపుల రాస పండు కొట్టింది నీ చేత ఈ రాజుకు మందు పెట్టే రోగం తక్కువ అయినట్టయితే బర్ర లేకుండా పుండు మా అనిపినట్టయితే రాజ్యానికి రాదు నిన్ను ఎత్తడు నీ చేత మందు పెట్టమనంగానే సరే మంచిదయ్యా నేను నా చేత నేను మందు పెడతాను అన్నాడు ఆ పిల్లగాడు వాళ్ళ మందుల కబోయ తీసి ఆ చోట పెట్టిండు మాయగోలు పట్టిండు మొట్టమొండి నాయన గిడ్డ నింపినాడు ఎక్కడ పోతే తాత శంకరుడు అని శంకరుణ్ణి ఆది చేసి తండ్రి మీద చెయ్యి వేసిండే బాలుడు పిల్లగాని చేదు తండ్రి మీద వడంగనే ఆ కన్న తండ్రికి ఎదవారదాకా పెయ్యంత ఆరు మంటల మండని ఎక్కడి మంటలు అక్కడ తల్లారిపోతున్నాయి అబ్బ కొడకని నీ తల్లి అన్నది నాగదేవి ఎంతో మంది వైదికులు వచ్చిరు నాకు అందరూ పెట్టిన కానీ కొడక పెయ్యంత ఆరు మంటలు మండుతుండే వల్ల ఈ రోజు లోపల నీ సేతు నా మీద పడితే నా మంటలు తక్కువ అయిపోతున్నాయి కొడక నీ సేతు నాకు మందు పెట్టి వదంగని ఆడు బాలుడురా బాలుడు అటువంటి కుండు లోపల ఉన్నాయ మాకు ఇంకెరడు ప్రాణం పోతున్నది పురుగుల మల్లెలన్నీ మరణమైపోతున్నాయి చూడండి తండ్రికి సలీల కుండోరి దేహం తల్లబడుతున్నది మారడు కుండుకు మందు పెట్టి కడుపులకు ఔషధం పోతున్నాడమ్మా మరొకటి కంటే మీనా సాంబరి పట్టం మీనా కాంబోయే రాజుకు మందు పెడుతున్నా అని తల్లి తోడు చెప్పలేదు అమ్మ నేను మందు అమ్ముకరాని పోతున్నా అని రోజు అదే రీతిగా పోతున్నాడు అటువంటి కాంబోయే రాజుకు మందు పెట్టుకుంటా వస్తున్నాడమ్మా మరి నాయన ఇంత ఇంత పుండు సాడెరపు పుండు చిప్పేరు పెడుతున్నది కూర్చొని ముచ్చట్లు పెట్టమంటారా
తల్లులు కళ్ళ మూసిండు.